తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి. మా కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రకరకాల అధ్యయన శాస్త్రాల గురించి మనం తెలుసుకుందాం. అధ్యయన అంశం ఏంటి, దానిని ఏ పేరుతో పిలుస్తారు అనే విషయంలోకి వెళ్తే, పండ్ల తోటల పెంపకం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పామాలజీ అంటారు. విత్తనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్పాలజీ అని పిలుస్తారు. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అని పిలుస్తారు. జీవులు ఆయు ప్రమాణాల గురించి తెలుసుకునే శాస్త్రాన్ని క్రోనోబయాలజీ అంటారు. విష పదార్థాల గురించి తెలుసుకునే శాస్త్రాన్ని టాక్సికాలజీ అంటారు. టాక్సికాలజీ పిండాభివృద్ధి, ఆడవారిలో పిండాభివృద్ధి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంబ్రియాలజీ అంటారు. ఎంబ్రియాలజీ కన్ను, దానికి వచ్చే వివిధ రకాల వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆఫ్థాల్మాలజీ అని పిలుస్తారు. భూమి సహాయం లేకుండా మొక్కలు పెంపకం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హైడ్రోఫోనిక్స్ అంటారు. హైడ్రోఫోనిక్స్ ఆల్గేల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫైకాలజీ అంటారు. జనాభా లక్షణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెమోగ్రఫీ అదేవిధంగా మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యూజెనిక్స్ అంటారు. ఇక నిద్ర, దాని యొక్క అవసరతల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెప్నాలజీ అంటారు. శరీరంలో రోగ నిరోధక శక్తి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇమ్యూనాలజీ అంటారు. మెదడులో ఉన్న ఎముకల గురించి తెలుసుకునే శాస్త్రాన్ని క్రానియాలజీ అంటారు. మూత్రపిండాలు, వాటికి వచ్చే వివిధ రకాల వ్యాధుల గురించి తెలుసుకునే శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటారు. జుట్టు, కపాలంపై ఉన్న చర్మం గురించి తెలుసుకునే శాస్త్రాన్ని ట్రైకాలజీ అంటారు. మానవ పరిణామక్రమాలు అంటే భౌతిక సాంస్కృతిక అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంత్రోపాలజీ అంటారు. స్త్రీలకు వచ్చే వివిధ రకాల వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గైనకాలజీ అంటారు. ఓకే, కాలేయం, దానికి సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు. కీటకాలు గురించి అధ్యయనం చేసేదానిని ఎంటమాలజీ. కణాల గురించి అధ్యయనం చేస్తే సైటాలజీ. జంతువుల గురించి అధ్యయనం చేస్తే జువాలజీ. దంతాల గురించి, వాటికి వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని ఒడెంటాలజీ అంటారు. చెట్లు గురించి అధ్యయనం చేయడాన్ని డాండ్రాలజీ. జన్యువుల గురించి అధ్యయనం చేయడాన్ని జెనెటిక్స్ అంటారు. వైరస్ల గురించి అధ్యయనం చేయడాన్ని వైరాలజీ అంటారు. బ్యాక్టీరియా గురించి అధ్యయనం చేయడాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు. జంతువులు, మానవుల స్వభావం గురించి అధ్యయనం చేయడాన్ని సైకాలజీ అంటారు. ఎముకలు గురించి అధ్యయనం చేయడాన్ని ఆర్థోపెడిక్స్ లేదా ఓస్టియాలజీ అంటారు. చేపల గురించి అధ్యయనం చేయడాన్ని ఇక్తియాలజీ అంటారు. జంతువులు, వాటి వైఖరి గురించి అధ్యయనం చేయడాన్ని ఎథాలజీ అంటారు. వృక్షాలు, జంతువులు చుట్టూ ఉండే పరిసరాలతో గల సంబంధంను అధ్యయనం చేయడాన్ని ఎకాలజీ అంటారు. గర్భధారణ,
ప్రసవం గురించి అధ్యయనం చేయడాన్ని అబ్స్ట్రేటిక్స్ అంటారు. కణుతులు గురించి అధ్యయనం చేయడాన్ని అంకాలజీ అంటారు. నరాల గురించి అధ్యయనం చేయడాన్ని న్యూరాలజీ అంటారు. వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని జెరంటాలజీ అంటారు. గుండె దానికి వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని కార్డియాలజీ అంటారు. మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితం వాటి గురించి అధ్యయనం చేయడాన్ని అనాటమీ అంటారు. కాలేయం, దాని విధులు, నిర్మాణం గురించి అధ్యయనం చేయడాన్ని హెప్తాలజీ అంటారు. రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు హెమటాలజీ అంటారు. కణజాలాల గురించి అధ్యయనం చేయడాన్ని హిస్టాలజీ అంటారు. వేలిముద్రలు గురించి అధ్యయనం చేయడాన్ని డాక్టిలాలజీ అంటారు. ఫంగస్, శిలీంద్ర వ్యాధులు గురించి అధ్యయనం చేస్తే మైకాలజీ అంటారు. మానవ అందం గురించి అధ్యయనం చేస్తే కాలాలజీ అంటారు. నీటి క్షీరదాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిటాలజీ అంటారు. సిటాలజీ వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పాథాలజీ అంటారు. మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బోటనీ అంటారు. గడ్డి, వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆగ్రోస్టాలజీ అంటారు. ఇవి ఫ్రెండ్స్, ఇవి అధ్యయన శాస్త్రాలు. చాలా వరకు చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలియచ్చు, కానీ ఒకసారి తెలుసుకున్నట్లయితే మనందరికీ కూడా గుర్తుంటుంది ఫ్రెండ్స్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోస్ని మీరు